ఏంది పేదోళ్ళంటే అంత చులకన నీకు? ఏమన్నావు? పేదోళ్ళు ఉన్న తినకుండా లేని దానికోసం చూస్తారా? పేదోళ్ళు నేల తల్లిని లక్ష్మీదేవి లెక్క పూజిస్తారు, కన్న తల్లిలా చూసుకుంటారు. నువ్వు దాన్ని లాక్కొనికి చూస్తున్నావు. రైతు పొలంలో ఇత్తనం నాటితేనే చీడ నీ నోట్లో ముద్ద దిగేది. పొలాలలో పంట లేకుంటే ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ పస్తులుండాల్సిందే. చేతులెత్తి మొక్కాల్సిన రైతుకి గన్ను చూపిస్తావా? ఏయ్, ఏం చేస్తున్నావు? ఏంటి, చంపుతావా? చంపుతావా? నిన్ను చంపనికి ఇగో గీది కూడా అక్కర్లేదు. ఒక్క గుద్దు గుద్దితే చాలు, సచ్చూడుకుంటావు, 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 సచ్చూడుకుంటావు. ఏయ్, నేనెవరో నీకు తెలుసా? నేనొక్క ఫోన్ కొడితే చాలు, ఎస్పీ గారే ఇక్కడికి వస్తారు. చెయ్, చెయ్, ఫోన్ చెయ్. చేస్తానే. నువ్వు చేయక్కర్లేదు, నేనే చేస్తా. నమస్తే కమిషనర్ అమ్మా, నేను రాములమ్మని మాట్లాడుతున్నాను. రాములమ్మ, బాగున్నావా? మంచిగానే ఉన్నానమ్మా. గీడ పోలీస్ స్టేషన్లో ఎవరో ఒక ఆడ మనిషి వచ్చి అందరినీ దౌర్జన్యం చేస్తుంది. ఒకసారి మీరు ఎస్ఐ గారితో మాట్లాడండి అమ్మా. నేను మాట్లాడతాను, ఒకసారి ఎస్ఐకి.